గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాతా దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు దేశపతి రాజశేఖర్ శర్మ మాట్లాడుతూ నేడు అమ్మవారి 7వ అవతారం ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు లక్ష పుష్పార్చన, అర్చన మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, పారాయణం, అలాగే తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అలాగే ఆనంద స్వామీజీలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రవచనాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గత 21 సంవత్సరాల నుంచి సంతోషిమాతా దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు దేశపతి రాజశేఖర్ శర్మ తెలిపారు. ప్రార్థిస్తూ అదే విధంగా అనుగ్రహించాలని గురుగారు అర్థిస్తూ నేను వాణి విరామాన్ని ఇస్తున్నాను. సత్కృణాథ భగవానికి జై.